వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నా పేరు సిఎస్ రావు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ల ఫైనలైజేషన్ దగ్గరకు వస్తున్నటువంటి క్రమంలో ఆ టికెట్ల కొనుగోలు అంశం కూడా అంతే వేగంగా ముందుకు వస్తుంది. టికెట్ల కోసం డబ్బులు తీసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కీలక నేతలు ఒకళ్ళిద్దరు అనేటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఒక కీలక నేత వసూలు చేస్తున్నటువంటి అంశాన్ని, ఆయన చేస్తున్నటువంటి దందాలను గురించి బయటపెడుతున్నటువంటి పరిస్థితి, ప్రత్యేకించి మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించి 10 కోట్లు వసూలు చేశారు ఆయన అనేటువంటి ఆరోపణలు చేస్తూ, ఇప్పుడు తాజాగా మరిన్ని ఆరోపణలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్లే బయటకు తీసుకొస్తూ ఉన్నారు. మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించి 10 కోట్లు తీసుకున్నటువంటి అంశాన్ని ఆ పార్టీ నుంచి బహిష్కృతంగా అయినటువంటి ఒక నేత చెప్తూ ఉంటే, ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి దందాలు వసూళ్లు సంబంధించి ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే ఒకరికొకరు పరస్పరం కంప్లైంట్ చేసుకుంటున్నారు ఢిల్లీలో. వాటిలో కొన్ని ఉదాహరణలు తీసుకుంటే గనక, పొన్నాల లక్ష్మికి టికెట్ రాకుండా అడ్డుపడుతూ ఉన్నారు. అడ్డుపడి అక్కడ ఆ కీలక నేతకు సంబంధించినటువంటి మరొక అభ్యర్థిని నిలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ. ఈ విషయం మీద పొన్నాల లక్ష్మి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. పొన్నాల లక్ష్మి కూడా అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను పోసగుచ్చినట్టు ఏఐసీసీకి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఇక సూర్యాపేటలో ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక నేతను కాదని, అక్కడ మరొక నేతను తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళను ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ కనుక తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి ఆ నేత కనుక టికెట్ ఖరారు చేస్తే తన సత్తా ఏమిటో చూపిస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీలో పూర్వం నుంచి ఉన్నటువంటి ఆ కీలక నేత చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కురువృద్ధుడిగా కూడా ఆయన ఉన్నారు. ఒకవేళ ఆయన కాదని టికెట్ ఇస్తే అప్పుడు ఏం జరుగుతుంది సూర్యాపేటలో అనేది చూస్తారని కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఆ మేరకు ఆల్రెడీ అధిష్టానానికి కూడా సంకేతాలు ఇవ్వడం జరిగింది. ఇక ఉత్తర తెలంగాణలో ఒక ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ దగ్గర భారీ ఎత్తున ఒక కీలక నేత, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అతను, 1 కోటి రూపాయలు వసూలు చేశాడు, అక్కడి నుంచి టికెట్ ఇప్పిస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అనేది ఆరోపణ. దాని మీద ఒక బీసీ నేత, అదే ప్రాంతానికి చెందినటువంటి ఒక బీసీ నేత ఆల్రెడీ ఏఐసీసీ దృష్టికి తీసుకువెళ్లారు. బీసీలను తొక్కేస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ దగ్గర భారీగా డబ్బులు తీసుకొని బీసీలను తొక్కేస్తూ బీసీలు కాదని టికెట్ ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణను ఢిల్లీ వరకు చేర్చేశారు. ఇక వరంగల్ జిల్లాలో ప్రత్యేకమైనటువంటి అంశం పాలకుర్తిలో నెలకొంది. పాలకుర్తి నియోజకవర్గంలో ఎన్ఆర్ఐలు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఎన్ఆర్ఐల నుంచి భారీగా ఒక మహిళా నేత దగ్గర 1 కోటి రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తుంది. అందుకే దానికి ప్రతిగా ఆ ఎన్ఆర్ఐ పేరు సర్వేల్లో కూడా ప్రాధాన్యంగా ఉన్నట్టు కూడా ఇప్పుడు అక్కడ ఉండేటువంటి పాలకుర్తి నియోజకవర్గంలో ఉండేటువంటి పూర్వపు కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. విచిత్రంగా ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ కనుక మనం తీసుకుంటే కనుక, కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఒక కీలకమైనటువంటి నేత టికెట్ ఇప్పిస్తానని చెప్పేసి అమెరికాలో ఉండేటువంటి ఒక విల్లాను తన సోదరుడి పేరు మీద రాయించుకున్నట్టు కూడా చెబుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఒక వర్గం. ఆ మేరకు ఆల్రెడీ ఏఐసీసీ దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్లారు. 2 విల్లాలను రాయించుకున్నారని చెప్పి కూడా మరొక కంప్లైంట్ కూడా ఉంది. తన సోదరుడి కుమారుడి పేరు మీద దీన్ని రాయించుకున్నట్టు కూడా ఆధారాలను ఇప్పుడు బయట పెడుతూ ఉన్నారు. ఆధారాలు తీసుకెళ్లి ఢిల్లీలో కూడా సబ్మిట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో దాంతో ఎన్ఆర్ఐలు ఎవరైతే టాప్లో సర్వేలో ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఈ డబ్బులు తీసుకున్నట్టు కూడా తెలిసింది. ఆ ఎన్ఆర్ఐకి దాదాపు 5000 కోట్ల రూపాయల విలువైనటువంటి వ్యాపారం ఉంది. ఆ వ్యాపారం చేసేటువంటి ఆయన రాబోయేటువంటి రోజుల్లో జహీరాబాద్ ఎంపీ స్థానాన్ని ఆశిస్తూ ఉన్నారు. ఆయన దగ్గర నుంచి 25 కోట్ల రూపాయల అడ్వాన్స్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక కీలక నేత అడిగినట్టు కూడా తెలిసింది. సో పాలకుర్తిలో ఒక ఎన్ఆర్ఐ దగ్గర విల్లా రాయించుకుంటే జహీరాబాద్ ఎంపీ స్థానం కావాలంటే 25 కోట్ల రూపాయల అడ్వాన్స్ కావాలని చెప్పి అడిగినట్టు కొన్ని ఆధారాలను, అలాగే ఫోన్కు సంబంధించినటువంటి మాటలను కూడా రికార్డ్ చేసి ఏఐసీసీకి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి ఆధారాలను కూడా ఏఐసీసీ వద్ద కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సునీల్ కనుగోలు సర్వేలు చేశారు, ఆ సర్వేలు కరెక్ట్ కాదు అనేది ఒక వర్గం ఆరోపిస్తుంది. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఒక ఎన్ఆర్ఐ ఆల్రెడీ డబ్బులు ఇచ్చారని కూడా చెప్తూ ఉన్నారు. వాళ్ళకి ఆయనకి టికెట్ ఇస్తామని చెప్పారు కానీ సర్వేల్లో లేదు. బట్ టికెట్ ఇవ్వకపోతే ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలి అని చెప్పి ఆయన అడుగుతున్నటువంటి పరిస్థితుల్లో తిరిగి డబ్బులు ఇవ్వనందువలన ఆయన కూడా నేరుగా ఏఐసీసీకి వెళ్ళి కంప్లైంట్ చేసేటువంటి పరిస్థితి నెలకొంది అనేది చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక నాగర్కర్నూలులో ఒక కీలకమైనటువంటి మాజీ మంత్రి టికెట్ను ఆశిస్తూ ఉన్నారు. నాగర్కర్నూలు టికెట్ ఆయన కాదని ఒక యువనేతకు ఇవ్వడానికి 3 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఆరోపణలు. ఇలాంటి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ లిస్టు ఫైనల్ అయ్యే లోపల ఇంకా చాలా రాబోతున్నాయి. వీటిలో ఎన్ని కరెక్టు, ఎన్ని
కరెక్ట్ కాదు అనేది పక్కన పెడితే, బట్ కొన్ని ఆధారాలు మాత్రం ఏఐసీసీకి ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రత్యేకించి పాలకుర్తి నియోజకవర్గంలో అభ్యర్థిత్వం ఆశిస్తున్నటువంటి ఎన్ఆర్ఐలు ఒకళ్ళు విల్లాలు రాయించినటువంటి అంశం, మరొకటి జహీరాబాద్కి సంబంధించినటువంటి అంశం, అలాగే మహబూబ్ నగర్లో ఉండేటువంటి ఓ మాజీ మంత్రికి సంబంధించి ఆయనకి టికెట్ ఇవ్వకుండా అక్కడ ఉండేటువంటి ఒక యువనేతకు టికెట్ ఇప్పిస్తానని 3 కోట్లు తీసుకున్నారనేది కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఆధారం కూడా ఏఐసీసీ వద్ద ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఫైనలైజ్ అయ్యేటప్పటికీ ఎన్ని ఆధారాలతో కూడినటువంటి ఆరోపణలు వచ్చేటువంటి అవకాశం ఉంది, లేదా కేవలం ఆరోపణల వరకే ఇలాంటివి బయటకు వస్తాయి టికెట్ల సమయంలో? మునిపెన్నడూ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి పరిస్థితి లేదు. ఈసారి మాత్రం విల్లాలను రాయించుకోవడం, అలాగే కోట్ల రూపాయలను తీసుకోవడం, ఇవన్నీ కూడా ఆరోపణలు వస్తున్నటువంటి క్రమంలో నిజంగా ఎన్ఆర్ఐ దగ్గర అమెరికాలో ఉండేటువంటి 2 విల్లాలను ఆ కీలక నేత తన తమ్ముడి కుమారుడి పేద రాయించుకున్నమాట వాస్తవమా కాదా అనే దాని మీద కాంగ్రెస్ పార్టీలో చాలా సీరియస్గా చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి ఆధారాలు కూడా బయట పెట్టడానికి సిద్ధమవుతున్నటువంటి క్రమంలో ఆ కీలక నేత ఎవరు, టికెట్లు ఇచ్చేటువంటి సత్తా, ఇప్పించేటువంటి సత్తా ఆ కీలక నేతకు ఉందా, ఏఐసీసీని కాదని టికెట్లు ఇప్పించగలరా కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా, సర్వేలను కాదని సునీల్ కనుగోలు ఇచ్చేటువంటి సర్వేల్లో కాదని టికెట్లు వస్తాయా, సునీల్ కనుగోలు ఇచ్చినటువంటి సర్వే తప్పులు తడక అది కూడా మ్యానిపులేషన్ జరిగిందా అనేటువంటి అంశం మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేసి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.